ప్రభు నందు ప్రియమైన మెడికల్ సంఘ సభ్యులకు ప్రభు అని యస్ నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనము చర్చి జరుపుకొని రెండు వారాలు అవుతుంది ఇది రెండవ వారం అయినప్పటికీ మీరు ఈ కరోనా వైరస్ గురించి చర్చికి రాలేకపోయినప్పటికీ లాక్డౌన్ ఉన్న కారణంగా మీరు రాలేకపోయినప్పటికీ ఈ యొక్క ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా దేవుని యొక్క వాక్యం అందించే అవకాశం ప్రభు మనకిచ్చారు అందుని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఆదివారము చాలా ప్రాముఖ్యమైన ఆదివారం దీన్నే క్రైస్తవ సంఘం ఏమంటుందంటే మఠల ఆదివారము అని చెప్తుంది ఈ రోజు నుంచి శుక్రవారం వరకు ప్రొవైన్ ఇయర్స్ క్రీస్తు జీవితంలో చివరి ఐదు లేక ఆరు రోజులు చివరి ఆరు రోజులు ఆదివారంతో కలుపుకుంటే చివరి ఆరు రోజులు దీన్ని ఫ్యాషన్ వీక్ అని కూడా అంటారు ఈ యొక్క ఫ్యాషన్ వీక్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఈ దినం చాలా ప్రాముఖ్యమైన ఆదివారం క్రైస్తవుల జీవితాల్లో మూడు ఆదివారాలు ప్రాముఖ్యమైన ఆదివారాలు ఒకటి మట్ల ఆదివారము రెండవది వచ్చే ఆదివారం ఈస్టర్ ఆదివారము మూడవది ఏంటంటే పెంతకోస్త ఆదివారం సరే ఈ ఆదివారం దినాన్న ప్రభుత్వ యేసుక్రీస్తు జీవితంలో జరిగినటువంటి సన్నివేశాన్ని మనం ఆలోచించేద్దాము కొంచెంసేపు ధ్యానం చేద్దాము అది ఏప్రిల్ నెల ఆరో తారీఖు క్రీస్తు శకము ముప్పై రెండవ రోజు ముప్పై రెండవ సంవత్సరం ఆదివారం దినం అదే హీబ్రూ లేక యూదుల క్యాలెండర్ అయితే నీసాను మాసం అంటారు నీసాను మాసం పదవ రోజు అనమాట ఏసు ప్రభువారు అంతకుముందే బేతనియ అనే ప్రాంతానికి వచ్చారు బేతనియ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఎవరో తెలుసా మరియా మార్తా లాజరు ఈ యొక్క ఈ చివరి వారం ప్రభుని యేసు రాత్రికాల సమయంలో బేతనీరు లాజరు ఇంట్లో ఉండేవారు ఆ ఉదయాన్నే లాదరు నుంచి బయలుదేరి ఎరుశులేముకు వెళుతూ ఉండేవారు ప్రభువు ఆయన శిష్యులు వెళ్తూ ఉండేవారు సరే ఈ రోజు జరిగిన విషయాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాము బేతని నుంచి ఎరుషులేముకు రెండు మైళ్ళ దూరం అంటే నలభై నడిచి వెళ్ళాలంటే నలభై నిమిషాలు పడుతుంది ఆ బేతిని అనే మాటకు అర్థం ఏంటంటే రో అంజూరపు ఇల్లు లేక అనగొట్టబడిన ఇల్లు అని రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి అంజూరపు ఇల్లు రెండవది అనగొట్టబడిన ఇల్లు ఈ రెండు అర్థాలు వచ్చేటువంటి ప్రాంతం అది ఆ ప్రాంతంలో యేసు ప్రభును ప్రేమించిన కుటుంబం ఉంది ఆ కుటుంబం నుంచి యేసు ప్రభు ఉదయాన్నే ఎరుషులేముకు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు ఆ ఎరుషులేము ఒక బ్యాత్ని నుంచి ఒక మైలు నడిచేటప్పటికి బ్యాత్పగే అనేటువంటి ఒక ఊరు వచ్చింది బ్యాక్ బగ్గే అంటే అర్థం ఏంటంటే పండని అంజూరపు ఇల్లు అర్థం పండని అంజూరపు కాయలు ఇల్లు అని అర్థం అన్నమాట అక్కడికి రాగానే యేసు తన ఇద్దరు శిష్యులను పిలిచారు వాళ్ళు పేతురు యోహాను వారితో చెప్తున్నాడు మీరు పట్టణంలోనికి వెళ్ళగానే మీకు ఒక కట్టబడిన గాడిద గాడిద పిల్ల కనపడుతుంది మీరు దాన్ని విప్పుకుని రండి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో మీరు ఏమని చెప్పాలంటే ఇది ప్రభు కావాల్సి ఉంది అని చెప్తే అతడు దాన్ని మీకు వెళ్ళటానికి అంగీకరిస్తాడు అని చెప్పారు సరే ప్రభు చెప్పినట్లుగానే వీళ్ళిద్దరూ బయలుదేరారు బయలుదేరిన తర్వాత పట్టణంలోకి రాగానే ఒక గాడిద కనపడింది ఆ గాడిద పిల్ల కనపడ్డది వాళ్ళు విప్తూ ఉన్నారు విప్తూ ఉంటే అడిగిన ప్రశ్న వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే అయ్యా మీరు ఎందుకు ఇప్పుతున్నారు అని అడిగారు అందుకు శిష్యులు అంటున్నారు ఇది ప్రభు కావాల్సింది అని చెప్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ ఈ గాడిదని గురించి మనం కొంచెంసేపు ఆలోచించేద్దాము ఈ గాడిదని గురించి ఏమని రాయబడిందంటే ఇది కట్టబడిన గాడిద రెండవది ఈ గాడిద మీద ఎవరు అంతవరకు స్వారీ చేయలేదు ఈ యొక్క గాడిద స్థితి చాలా సందర్భాలు మనం జాగ్రత్తగా ఆలోచించేస్తే మనకు పోల్చబడినట్లుగా కనపడతా ఉంది మొట్టమొదటికి గాడిద ఏంటంటే ఇది కట్టబడిన గాడిద ఇది కట్టబడిన గాడిది కాబట్టి రెండు నిరుపయోగంగా ఉంది ప్రియమణి దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సేవకు రిగార్డిని మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మనలో చాలామంది ఈ గాడిద లాగే ఉంటూ ఉన్నారు అదేంటండి పాస్టర్ గారు మీరు మమ్మల్ని గాడిద అన్నట్టు పోలుస్తున్నారంటే ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ గాడిదకున్న పరిస్థితులు మనకున్న పరిస్థితులు ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి మొట్టమొదటిగా ఇది కట్టబడిన గాడిద అంటే నేను నేను కూడా చాలా సందర్భాల్లో కట్టివేయబడిన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం ఎలా కట్టివేయబడ్డాం కొంతమంది చెడు వ్యసనాలకు కట్టివేయబడ్డారు ముఖ్యంగా త్రాగుడు కట్టివేయబడ్డారు వాళ్ళ జీవితంలో ఎప్పుడు జంసేపు కూడా త్రాగుడు ఈ మధ్యన ఈ లాక్డౌన్ తర్వాత మనం గమనించినట్లయితే మద్యము దొరకటం లేదు మద్యం షాపులు క్లోజ్ చేసేసారు పేపర్లు మనం చదువుతూ ఉన్నాం విమచత్వం అంటే మద్యం బాబులకి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది అని చెప్పేసి చాలామంది దానికి ప్రత్యామ్నాయంగా ఏం తాగాలి అని చూస్తూ ఉన్నారు మన పేపర్లో ఒక విచి ఒక విచిత్రమైన విషయాన్ని ఆకర్షించింది ఏంటంటే ఇప్పుడు మద్యం దొరకట్లేదు కదా ఎండాకాలం చాలామంది మద్యం బాబులు ఏం చేస్తారంటే కళ్ళు కోసం వెళ్ళిపోతూ ఉన్నారు తోటలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా వారు ఏం చేస్తారంటే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉన్నారు ఒక మీటర్ దూరం ఉండి ఆ కళ్ళు అందించేవాడికి ఫోన్లు చేయటము పట్టరని చెప్పటము అని చెప్పేసి ఇలాగా దీనికి కట్టుబడిపోయి ఉన్నారు చాలా సందర్భాల్లో ఇలా కట్టుబడిపోయి ఇంకా నేను దీని నుంచి విడుదల పొందగలనా అని నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు కానీ మీ అందరికీ అటువంటి కట్టుబడిన ఉన్నవారికి ఒక చక్కని శుభవార్త నేను నేను తెలియజేసిన శుభవార్త ఏంటో తెలుసా మీరు విడిపించబడగలరు చాలా సందర్భాల్లో నేను దీని నుంచి బయటకు రాలేను అని అనుకుంటున్నావేమో అనుకునేటువంటి ఆ ఆలోచన నీది కాదు శత్రుది శత్రువు ఏమంటాడంటే నువ్వు దీనికి అలవాటు పడిపోయావు నువ్వు దీని నుంచి తప్పించుకోలేవు నువ్వు కట్టబడ్డావు అది లేకపోతే నువ్వు బ్రతకలేవు అని చెప్తూ ఉంటాడు కానీ ప్రియమైన దేవుని వెళ్ళారా నీవు దేవుని యొక్క సహాయంతో ఈ కట్ల నుంచి విడిపించబడగలవు మరికొంతమంది దేనికి కట్టుబడిపోయి ఉన్నారంటే ఎమోషన్స్ అంటే భావోద్రేకలకు కట్టుబడిపోయి ఉన్నారు ముఖ్యంగా ఈ రోజుల్లో కొంతమంది భయము అనేటువంటి భావోద్రేకానికి కట్టుబడి ఉన్నారు ఏంటంటే కరోనా వైరస్ గురించి పేపర్లో చాలా భయంకరమైన వార్తలు మనం వింటూ చూస్తూ ఉన్నాం టీవీ న్యూస్ ఆన్ చేస్తే వెంటనే అప్డేట్ ఇస్తూ ఉన్నారు కరోనా వైరస్ మరి ఎంతమందికి సోకింది మరి ఇంతమందికి సోకింది మరి కొత్తమందిగా సోకింది తర్వాత ఢిల్లీ నుంచి ప్రాథమికలోచనల ద్వారా వస్తుంది అని రకరకాల వార్తలు ఏం చేస్తూ ఉన్నాయంటే మనల్ని భయభ్రాంతుల్ని చేస్తూ ఉన్నాయి అటువంటి భయభ్రాంతులు కలిగించే వార్తలు చదువుతూ ఉన్నప్పుడు వింటు ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే నెక్స్ట్ నాకే వచ్చేద్దేమో నేనే కరోనాకి గురైపోతానేమో ఒకవేళ నన్ను ఐసోలేషన్లో పెట్టేస్తారేమో ఇలా జరిగితే ఎలాగా నా పరిస్థితి ఏంటి అని భయపడిపోతూ ఈ భయానికి ఏమవుతున్నారో తెలుసా కట్టుబడి ఉంటున్నారు కానీ మీ అందరికీ నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే భయపడొద్దు కారణం ఏంటంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు ఆయన ఆయన చెప్తున్న వాగ్దానం ఏంటంటే ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని చెప్పాడు ఆ మాట నాకు చాలా ఇష్టమైంది ఏ తెగులు నీ గుడారంలోకి రాదు అని అనుకోకుండా కనీసం నీ గుడారానికే సమీపించదు అని చెప్పాడు ఒకవేళ నువ్వు అటువంటి భయము అనేటువంటి భావోద్రేకంతో నీవు ఉన్నావేమో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను నీకు తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క భయము అనేటువంటి భావోద్రేకంతో నువ్వు కట్టబడి ఉంటే ప్రభు నీకు విడుదల దయచేస్తాడు చాలా సందర్భాల్లో గనక మనం భయము అనేటువంటి భావోద్వేగానికి గురైతే ఏమవుతుందంటే మన మీద మనకు నమ్మకం పోద్ది అంతేకాకుండా మన మీద మనకు జాలి కలుగుతుంది మన మీద మనకు జాలి కలగటాన్ని ఏమంటారంటే సెల్ఫ్ పిటి అంటారు మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను డోంట్ ఎవర్ ఫీల్ సారీ అబౌట్ యువర్ సెల్ఫ్ డోంట్ ఫీల్ సెల్ఫ్ పిటి సెల్ఫ్ పిటీ నీ మీద నువ్వు జాలి పడద్దు ఎందుకు నువ్వు భయపడిపోతున్నావు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది దేవుడు మన పక్షంగా ఉంటే మనకి భయపడాల్సిన పని ఏంటి మనకు విరోధి ఎవరు కరోనానికి విరోధి కాదు లేదా మరొక విరోధి కాదు ప్రభు నిన్ను ప్రభు నీ పక్షంగా ఉన్నాడన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చాలామంది భావోద్రేకము అనేటువంటి భయంతో ఉంటున్నారేమో మరి కొంతమందికి ఏం భయమో తెలుసా ఒంటరిగా ఉంటే భయం కొంతమందికి చీకటి గదిలో ఉంటే భయం కొంతమందికి ఏదైనా గదిలో పెట్టి తల్పిస్తే భయం కానీ ఆ భయంతోను ఉంటే పరిష్కారాన్ని ఆలోచించలేవు నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను చాలా కాలం క్రితం ఎంతకాలమో నాకు జ్ఞాపకం లేదు బెంగళూరు ఒక చర్చ్లో ఒక చర్చ్కి నేను వెళ్ళాను వెళ్ళి వాకింగ్ చెప్పేసిన తర్వాత రెస్ట్ రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది పాస్టర్ గారితో అనను అయ్యా పాస్టర్ గారు అండి రెస్ట్ రూమ్కి వెళ్ళాలి ఎక్కడంటే ఆయన అన్నాడు అయ్యా కింద సెల్లార్లో ఉందండి మీరు వెళ్ళండి అని చెప్పాడు సరే నేను కిందకి వెళ్ళాను సెల్లార్లో బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి సరే డోర్ ఓపెన్ చేసి డోర్ క్లోజ్ చేసేటప్పటికి క్లోజ్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఉంది ఆ గొండెము ఇలా పెట్టాలి సరే నేను ఇలా పట్టుకున్నాను పట్టుకుని పెట్టేటప్పటికి ఆ గొండెము కొన్నటువంటి కొక్కుము ఊడిపోయింది గొండెం పడిపోయింది కొక్కుము నా చేతిలో ఉండిపోయింది ఇప్పుడు నేను గొండ్ తీసుకోవాలంటే కొక్కిం కావాలి కొక్కిమేమో బయటకు వచ్చేసింది కాబట్టి ఆ గొండు రాదు నాకు చాలా భయమిసిపోయింది ఐ వాజ్ లాక్డ్ ఇన్ దట్ రెస్ట్ రూమ్ సరే ఫోన్ చేద్దామంటే కవరేజ్ లేదు ఏం చేయాలి చాలా భయపడిపోతున్నాను రకరకాల ఆలోచనలు ఒక ఆలోచన ఏంటో తెలుసా వాట్ ఇఫ్ ఈ బాత్రూమ్లోని ఉండిపోతే నా పరిస్థితి ఏంటి నేను ఇంకా నీ నుంచి బయటకు రాగలనా నా భార్య నేను చూడగలనా నా పిల్లల్ని చూడగలనా తర్వాత నా బంధువులు నేను సాయంత్రం ట్రైన్ ఉంది ట్రైన్ ఎక్కగలనా ఎన్ని ఆలోచనలు నా మనసులో చాలా ఆలోచనలు వచ్చేస్తాయి చాలా పెద్ద సంఘర్షణ జరుగుతుంది ఆ సంఘర్షణ జరుగుతున్నప్పుడు నేను చేసిన పని ఏంటో తెలుసా నేను ఆ సమస్యను గురించి ఆలోచించడం మానేస్తేనే నాకు పరిష్కారం దొరుకుతుంది మరి సమస్యను గురించి ఆలోచించడం మానేసి ఏం చేయాలి మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేయాలి దేవుడికి ప్రార్థన చేస్తే నాలో ఉన్న భయం పోతుంది సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము నా భయాన్ని పారద్రోలి నా హృదయానికి నా తలంపులకి కావలా ఉంటుంది కాబట్టి నేను చేసిన పని ఏంటంటే ప్రార్థన చేయడం ప్రారంభించాను ప్రభు మరి ఈ బాత్రూంలో నేను లాక్ అయిపోయాను మరి నేను బయటకు రావాలి సాయంత్రం నాకు ట్రైన్ ఉంది నేను వెళ్ళాలి ఈ గొన్నుము కొక్కు నా చేతికి వచ్చేసింది ఏం చేయను ప్రభావ అని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసేటప్పటికీ మొట్టమొదటిగా నాకు కలిగిన ఏంటో తెలుసా మొట్టమొదటి నాకు వచ్చింది ఏంటంటే భయం పోయింది ధైర్యం వచ్చింది అప్పటి వరకు చెమటలు పట్టేసాయి ఇప్పుడు చెమటలు పట్టడం మానేశాయి తర్వాత నేను ఏం చేశానంటే ప్రార్థన చేసిన తర్వాత ఎందుకో నాకు తెలీదు నా జేబులోకి నేను చూసుకున్నాను నా జేబులోకి చూసుకోగానే ఇటువంటి పెన్ను ఒకటి కనపడ్డది నాకు సాధారణంగా నాకు ఒక చెడ్డాల వాటి ఏంటంటే పెన్నులు పట్టుకెళ్ళను నేను నాకు పెన్నులు పట్టుకెళ్ళను నా దగ్గర పెన్నులు ఎక్కువ పోతూ ఉంటాయి అందుకే మా స్టాఫ్ కూడా అంటారు అయ్యగారు మీ దగ్గర పెన్నులు పోతూ ఉంటాయండి అని చెప్తూ ఉంటారు సరే ఎందుకో మరి ఆ రోజుని నా జేబులో ఉంది ఆ పెన్ను తీసుకున్నాను ఆ పెన్ను తీసుకున్న తర్వాత ఇలాగ పెన్ను మూత పెట్టేసి ఉంది ఇలా మూత పెట్టేసిన పెన్ను మూత తీసేటప్పటికీ ఇలాగా నాకు దాని యొక్క రీఫిల్ కనపడింది రీఫిల్ కనపడిన తర్వాత సరే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఆ తలుపుకి ఆ గొండ్ వంక చూశాను చూడగానే ఆ గొండానికి ఒక రంధ్రం ఉంది ఆ రంధ్రంలోకి ఈ రీఫిల్ నేను పెట్టి ఏం చేశానంటే ఇలా ప్రక్కకు లాగాను అలా ప్రక్కకు లాగానే డోర్ అన్లాక్ అయిపోయింది చాలా సంతోషం కలిగింది కానీ ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే నాకు మొట్టమొదటగా భయం వేసింది అంటే భయం చేత నేను కట్టబడ్డాను భయం చేత నేను కట్టబడినప్పుడు ఏ తెలుసా నేను నిరుపయోగం అయిపోతాను నా మీద నాకు జాలి కలుగుతుంది ఏమిటో ఏ శ్రావణ్ నీ పరిస్థితి ఏంటి లాక్ అయిపోయావు హూ ఇస్ గోయింగ్ టు ఓపెన్ ది డోర్ ఫర్ యూ నీ కొరకు ఈ డోర్ ఎవరు తెరుస్తారు అని చెప్పేసి అటువంటి నా మీద నాకు జాలి కలిగితే నేనేం చేస్తానంటే ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేయగానే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు ఇది దీన్ని ఏమంటారంటే ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ దేవుడు నాకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇచ్చింది నాకు నాకు తెలియకోకుండా నా జేబులోకి చూశాను ఆ నాకు తెలియకుండా పెన్ పెన్ను క్యాప్ తీశాను నాకు తెలియకోకుండా ఆ రంధ్రంలో పెట్టి పక్కకు లాగాను డోర్ ఓపెన్ అయిపోయింది ప్రియమైన దేవుని బిడ్డ ఈ గాడిదలాగా నీవు కూడా భయంతో కట్టబడి ఉంటే ఈరోజు నేను ప్రభు నేను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు అని నీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సరే ఈ గాడిద స్థితి ఏంటంటే అది కట్టబడిన స్థితిలో ఉంది ఈరోజు నీవు కూడా కట్టబడిన స్థితిలో ఉంటే ప్రభువు నిన్ను విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు నువ్వు ఏమి చేత కట్టబడి ఉన్నావు త్రాగుడు లేక చెడు వ్యసనాల ద్వారా కట్టబడి ఉన్నావా లేకపోతే భయం చేత కట్టబడి ఉన్నావా లేక మరొక భావోద్రేకం చేత కట్టబడి ఉన్నావా దే యేసు ప్రభు అంటున్నారు నేను నలిగిన వారికి విడుదల కలగ చేయటానికి బంధకంలో వారిని విడిపించడానికి ఆయన నన్ను అభిషేకించను అని ప్రభు అని చెప్తున్నాడు నీవు ఎటువంటి బంధకాలతో కట్టబడి ఉంటే దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ గాడిద కట్టబడి ఉంది అంటే అర్థం ఏంటంటే ఈ గాడిదను వేరే ఒకరు కట్టారు ఎవరు కట్టుంటారు యజమానులు కట్టి ఈ యజమానులు ఈ గాడిదని కట్టేటప్పటికీ ఈ కట్టబడిన గాడిద తన జీవితంలో నిరుపయోగంగా ఉండిపోయింది ఏ మనుష్యుడు ఆ గాడిద మీద ఎక్కలేదు అని రాయబడింది అంటే దాని అర్థం ఏంటంటే ద డాంకీ వాజ్ యూజ్లెస్ అది నిరుపయోగంగా ఉంది ఈ నిరుపయోగంగా ఉన్న గాడిద ఉపయోగపడాలంటే అది కట్లు విప్పబడాలి అది కట్లు విప్పబడాలంటే ఏసుప్రభోరు దాని కట్లు విప్పిన విధానం చూద్దాం చూడండి విప్పబడిన విధానాన్ని చూద్దాం ఆయన చేసిన పని ఏంటంటే మొట్టమొదటిగా తన శిష్యులు ఇద్దరిని పిలిచాడు వారితో చెప్తాడు మీరు వెళ్ళి ఆ గాడిద కట్లు విప్పండి అని చెప్తున్నాడు సరే శిష్యులు వెళ్ళారు ఆ గాడిద కట్లు విప్పుతూ ఉన్నారు ప్రియమని దేవుని బిడ్డ ఈ మధ్యాహ్న సమయంలో నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీవేదైనా కట్లతో కట్టబడి ఉంటే ఒకవేళ చెడు వ్యసనాలతో కట్టుబడి ఉంటే లేక ఆర్థిక ఇబ్బందులతో కట్టుబడి ఉంటే లేకపోతే నీ మీద నీకు జాలి అనేటువంటి కో భావోద్రేకతో కట్టుబడి ఉంటే లేకపోతే భయం అనేటువంటి కోపోద్రేకము లేక భావోద్వేగము లేక కోపంతో కట్టుబడి ఉంటే గర్వంతో కట్టుబడి ఉంటే ఇలాగ ఏ విధమైన ధ్వనితో కట్టబడి ఉన్నా దేవుడు ఏం చేస్తున్నా తెలుసా నిన్ను విడిపించడానికి తన శిష్యులను పంపిస్తూ ఉన్నాడు దాని దేవుని బిడ్డలు అనేక మంది వచ్చి నీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు దేవుని యొక్క వాక్యాలు బోధిస్తూ ఉన్నప్పుడు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు విప్పబడటానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా ఈ గాడిద విప్పబడటానికి ఇష్టపడింది కానీ గాడిద విప్పుతూ ఉన్నప్పుడు శిష్యులకు ఒక ఆటంకం వచ్చింది ఆ యజమానులు చున్నారు ఏయ్ ఎందుకు చెప్తున్నారు మీరు ఇప్పొద్దండి ఈరోజు నువ్వు విప్పబట్టడానికి ప్రయత్నిస్తుంటే చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి కొంతమంది అంటే ఒకవేళ చెడు త్రాగుడు ఆటంక తడు త్రాగుడు అనేటువంటి ఆ కట్లుతో నువ్వు కప్పబడినవనుకో కట్టబడినవనుకో కొంతమంది స్నేహితులు వచ్చి నీ తోటి తాగుబోతులు వచ్చి చెప్తారు ఏ నువ్వు గొప్పవడైపోయాటరా నువ్వు కూడా మాకులాగా మానేసి గొప్పడైపోతుంది అనుకుంటున్నావా అని చెప్పి డిస్కరేజ్ చేసేవాళ్ళు నిన్ను విప్పబడటానికి వాళ్ళు ఇష్టపడరు అంతేకాకుండా వారి వ్యాపారికి నష్టం కలుగుతుంది కాబట్టి నువ్వు చెడుతనంలో ఉంటే వారికి ఇష్టం కానీ ఒక విషయం తెలుసా వారికంటే అంటే దేవుడు శక్తిమంతుడు ఈ యజమానులు విప్పొద్దు అని చెప్తుంటే ఇది ప్రభు కావాలని కానీ వారు మాట్లాడలేకపోయారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఈ మధ్యాహ్న సమయంలో నేను నీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఒకవేళ నిన్ను విప్పుతూ ఉంటే సేవకులు వచ్చి చెప్తూ ఉంటే నిన్ను ఎవ్వరూ విప్పబడక ఆపలేరు శత్రువు కంటే నీ దేవుడికి గొప్ప శక్తి ఉంది నీ సమస్య కంటే నీ దేవుడు పెద్ద దేవుడు నా సమస్య కంటే నా దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఎవరైనా ఆటంకపరుస్తున్నా ఈవెన్ సైతాన్ని నన్ను ఆటంకపరుస్తూ ఉన్నా నా దేవుని మాతకు శక్తి ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను ఆయన నన్ను విడిపించగలిగిన సమర్థుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను సరే ఈ గాడిద గురించి మనం ఆలోచన చేసాం ఇది కట్టబడిన గాడిద కానీ ఇప్పుడు విప్పబడిన గాడిద ఈ కట్టబడిన గాడిద ఎప్పుడైతే విప్పబడిందో విప్పబడిన గాడిద ఎక్కడికి వచ్చిందంటే ప్రభు దగ్గరికి వచ్చింది రోజుని ప్రియమైన దేవుని బిడ్డ నీవు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నావా చాలామంది విప్పబడిన తర్వాత వచ్చి వెళ్ళిపోతున్నారు కొంతమంది రాకోకుండా మరో చోటుకి వెళ్ళిపోతున్నారు కానీ ఇది వాడబడాలంటే ప్రభు దగ్గరికి రావాలి ఈరోజుని ఈ లాక్డౌన్ వలన చర్చెస్ మనం పెట్టుకోలేకపోతూ ఉన్నాం చాలామంది చర్చికి వెళ్ళలేక బాధపడుతున్నారు ఈరోజు ఒక యవనస్తున్న దగ్గరికి వచ్చాడు వచ్చి అన మరి చర్చి ఈరోజు ఉంటుందా అని అడిగాడు అరే బాబు నీకు ఈరోజు చర్చి లేదురా కారణం ఏంటంటే లాక్డౌన్ మనం అందరం కూర్చోకూడదని చెప్తే అన్నారు పోయిన వారం లేదు ఈరోజు లేదు నాకు ఏదో ఒక అపరాధ భావం గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది వచ్చి ప్రార్థన చేసుకుంటామన్నా అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను ప్రియమైన దేవుని బిడ్డ నీవు వాడబడాలంటే దేవుని దగ్గరకు రావాలి ప్రభు యేసు దగ్గరికి రావాలి ఇప్పుడు ఈ విప్పబడిన గాడిద ఏమైందంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చింది మీరు ఒకసారి మనం ఊహించుకుందాం ప్రభు యేసు ఆయన శిష్యులు ఆ గాడిదని తీసుకొచ్చారు సరే గాడిదని తీసుకుని రాగానే ఈ గాడి దాని మీద ప్రభువు అధిరోహించాడు ప్రభువు కూర్చున్నారు ప్రభువు కూర్చోగానే ఈ గాడిద స్థితి మారిపోయింది ఏం మారిపోయిందో తెలుసా ఇప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఆ గాడిదకు బట్టలు చ బట్టలు పరుస్తూ ఉన్నారు బట్టలు పరుస్తున్నారు తర్వాత కొంతమంది ఖర్జూర మాటలు పట్టుకొని ఏం చేస్తారంటే హోసన్న జయం జయం అని పాటలు పాడుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఈ గాడిది యొక్క స్థితి మారిపోయింది అంతవరకు కట్టబడి ఉంది తన జీవితంలో సంతోషం లేదు స్వాతంత్రం లేదు కట్టబడిన వాళ్ళకి స్వాతంత్రం ఉండదు స్వాతంత్రం లేకపోతే చాలా దీనస్థితిలో ఉంటారు కానీ ఈ రోజుని ఆ దీనస్థితిలో ఉన్న గాడిద స్వాతంత్ర్యము లేని గాడిద కట్టబడి ఉన్న గాడిద విప్పబడింది స్వాతంత్రం వచ్చింది ప్రభు దగ్గరికి వచ్చింది ప్రభు దగ్గరికి రాగానే దాని పరిస్థితి మారిపోయింది ఎలా మారిపోయిందో తెలుసా ఇట్ హాజ్ బికమ్ ఎ సెలబ్రిటీ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఆ గాడిదకు బట్టలు పరుస్తూ ఉన్నారు అంతేగాన ఖర్జూర మట్టలు తీసుకొని దేవుని యొక్క దేవునికి ఏం చేస్తూ ఉన్నారో తెలుసా స్తోత్రాలు చెల్లిస్తున్నారు కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు గనక మనం చూస్తే ఆ యొక్క వారు ఆ మాటలు చదువుతున్నట్లు వారు ఆ మాటలు చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఏమని పాడుతున్నారంటే మత్తయిస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో గనక మనం చూస్తే ఒక చక్కని మాట మనకు కనపడుతుంది దయచేసి మత్తయిస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం చూద్దాం దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్థితింపబడును గాక సర్వోన్నతమైన స్థలంలో జయము అను కేకలు వేచి ప్రజలందరూ ఏమైనా కేకలు తెలుసా దావిదు కుమారునికి జయము ఇది కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ జయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో వారు చెబుతున్న మాటలు అనమాట ఆ పలుకుతున్న మాటలు జయము అన్న చోట అంకే ఒకటి వేయబడింది కింద ఫుట్ ఫుట్నోట్లు కనుక మనం చూస్తే హోసన్న అన్న పదం చూస్తాం హోసన్న అంటే ఏంటో తెలుసా మమ్మల్ని రక్షించు డెలివరీ సేవస్ ఫ్రమ్ సిన్ మా పాపాల నుంచి మమ్మల్ని రక్షించు అని అర్థం ప్రజలు ఏం చేస్తారంటే ప్రభుని రక్షకుడిగా గుర్తిస్తూ ఉన్నారు మమ్మల్ని రక్షించమని అడుగుతూ ఉన్నారు ఆ పాటలు పాడుతూ ఆ బట్టలు వేసుకెళ్తూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సరే గాడిద గురించి ఇంతవరకు మనం విన్నాం కదా అసలు యేసు ప్రభు గాడిదని ఎందుకు గాడిదని ఎక్కాల్సి వచ్చింది ఏ చాలా గుర్రాన్ని ఎక్కొచ్చు కదా గుర్రము బలానికి సూచనగా ఉంది చాలా వేగంగా పరిగెడుతుంది రాజు గొర్రం మీద వెళ్తూ ఉంటారు సరే గుర్రాన్ని ప్రభు వాడొచ్చు కదా కానీ ఏసుప్రభు కేవలం గాడిదని ఎందుకు ఎక్కారు గాడిజిని ఎందుకు ఎక్కారంటే ఇది ప్రవచనాల నెరవేర్పు జకర్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన కనుక మనం చూస్తే జకర్యా ఈ విధంగా ప్రవచిస్తూ ఉన్నాడు సియోను నివాసులారా బహుగా సంతోషించండి ఎరుశలీము నివాసులారా ఉల్లాసంగా ఉండండి నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు జకరయ్య ప్రవచించినటువంటి ఈ వాక్యము యేసు ప్రభు నెరవేర్చారు తర్వాత శిష్యులు ఆ విషయాన్ని గమనించారు అంటే ఏసుప్రభు ప్రవచనాన్ని నెరవేర్చట కొరకు ఆయన గాడిదని ఎక్కాడు రెండవదిగా గాడిదని ఎందుకు ఎక్కాడంటే ఆ దినాలలో రాజులు ఏదైనా యుద్ధం శాంతి కొరకు వెళ్ళి ఒప్పందం చేసుకునేటప్పుడు గుర్రాన్ని ఎక్కరు గాడిది మీదే వెళ్తారు గుర్రాన్ని ఎప్పుడెక్కుతారంటే యుద్ధం చేసేటప్పుడు ఎక్కుతారు అంటే యేసు ప్రభువు ఆయన సమాధానాధిపతి ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన సమాధానాధిపతిగా ఏరుశులేంకు గాడిది మీద వస్తూ ఉన్నాడు కానీ ఆయన యుద్ధం చేయడానికి కూడా రాబోతున్నాడు ఏరుశలేము నుండి ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యయంలో కనుక మనం చూస్తే ఆయన గుర్రం ఎక్కి రాబోతూ ఉన్నాడు కాబట్టి ఈ ప్రవచనం నెరవేర్పు కొరకు నేను సమాధానాధిపతి అని తెలియచేయట కొరకు ఆయన గాడిద మీద ఎక్కి ఏరుశలేముకు వస్తూ ఉంటే ఈ గాడిదల లైఫ్ ఎంత మారిపోయిందో మన ప్రాంతంలో ముఖ్యంగా మన దేశంలో గాడిదలు సాధారణంగా దేని కొరకు వాడతారంటే నాకు తెలిసినంత వరకు ఆ గాడిదల్ని పాత బట్టలు మూసేదానికి కొరకు వాడుతూ ఉంటారు పాత బట్టలు మాసిపోయిన బట్టలు అన్నీ గాడిని తీసుకెళ్ళి చాకరీకి తీసుకెళ్ళి వాటిని శుభ్రం చేస్తూ ఉంటారు అంటే గాడిద యొక్క లైఫ్ ఏంటంటే భారవాహక జంతువు అని అంటారు భారవాహకము అంటారు అంటే భారాన్ని మూసేదన్నమాట పాత బట్టలు అలాగే ఇసుక మూతలు అవి మూసుకెళ్తూ ఉంటుంది కానీ ఈ పాత బట్టలు మూసుకెళ్ళే గాడిద ఈ రోజుని ఏం చేస్తుందో తెలుసా బట్టల మీద నడుస్తూ ఉంది మన మన దేశానికి అమెరికా దేశపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన భార్య ఆయన కూతురు ఇవాంకా వారు మన దేశానికి వచ్చారు వారు ఫ్లైట్ దిగ్గానే ఆ ఫ్లైట్ దగ్గరికి ఇంకా దిగుతారు అనగానే మన ప్రధానమంత్రి అలాగే పెద్ద పెద్ద వారు అందరూ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళారు ఎయిర్ ఫోర్స్ నెంబర్ వన్ ఆ యొక్క ఎయిర్పోర్ట్లో దిగ్గానే ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన భార్య మెలనీ ఇవాంకా వాళ్ళందరూ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ ఫ్లైట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఒక కార్పెట్ వేస్తారు అది ఎర్ర రంగులో ఉంది దాన్ని ఏమంటారంటే రెడ్ కార్పెట్ అంటారు మన దేశం ఏం చేసిందంటే ప్రెసిడెంట్ ట్రంప్ కొరకు రెడ్ కార్పెట్ను పరిచి వారిని సాధారణంగా ఆహ్వానించింది అంటే ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారో తెలుసా ట్రా కార్పెట్ మీద కార్పెట్ మీద నడుచుకుంటూ వచ్చారు అంటే ఆయనను మన దేశం అంతగా గౌరవించింది ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజుని ఆ రోజుని క్రీస్తు శకం ముప్పై రెండవ సంవత్సరంలో ఏప్రిల్ నెల ఆరో తేదీని కూడా యేసుప్రభు గాడిద మీద నడుస్తు గా గాడిద ఎక్కి స్వారీ చేసుకుంటూ ఎరుశిలం వెళ్తూ ఉంటే ప్రజలందరూ నాకు అనిపిస్తుంది రెడ్ కార్పెట్ పరిచారు బట్టలు వేసారు ఆ బట్టల మీద గాడిద నడుచుకుంటూ చాలా సంతోషంగా వెళ్తూ ఉంది సరే వెళ్తూ ఉంటే ప్రజలందరూ జయ జయ ధ్వానాలు హోసన్నా చెప్తూ ఉన్నారు వాక్యం నెరవేర్పు ఏ సుప్రభుడు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు గాడిద ఎంత సంతోషించిందో ఒకసారి నేను అనుకుంటున్నాను నేనే గాడిదని అనుకో ఏమనుకుంటున్నాను వా నా లైఫ్లో ఎంత సంతోషం అని అనుకుంటూ నేను ఎంత సెలబ్రిటీని అయిపోయాను అని చెప్పి కించిత్ గర్వం కూడా రావచ్చు నన్ను నాకు గర్వ చేసిందని చెప్పి గర్వపడవచ్చు సరే బహుశా నేను అనుకుంటున్నాను ఒకవేళ గాడిద ఇలాగే గర్వపడింది అని అనుకుందాం ఒకసారి నేను ఒక పత్రికలో చక్కని వ్యాసం ఒక ఎవరు రాసిన నాకు జ్ఞాపకం లేదు కానీ నేను అది చదివితే నాకు బాగా నచ్చింది సరే యేసు ప్రభు గాడిద మీద వెళ్ళారు ప్రజలందరూ సంతోషించిన తర్వాత అదే గాడిద తర్వాత శుక్రవారం పాస్ ఓవర్ అంటారు పసకా పండుగ మరలా ఇరుషులకి వెళ్ళింది ఇంకొక గాడితో పాటు ఆ గాడి రెండు మాట్లాడుకుంటున్నాయి ఈరోజు పసకా పండుగ కదా వెళ్దాము ఆ పసకా పండుగను గాడిదలు బలెవరు గొర్రెలు మాత్రం బొరిస్తారు మేకలు బలిస్తారు కాబట్టి మనం వెళ్ళి చూద్దాము చాలా పెద్ద పండుగ అంట అని చెప్పి రెండు గాడిదలు అనుకున్నాయి ఒకటి ఏ సుప్రవేక్న గాడిదా తర్వాత మరొక గాడిద సరే ఈ రెండు గాడిలు వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే దేవాలయంకి వెళ్ళి చాలా జనం కిక్కిరిసిన జనం ఆ జనాన్ని చూసింది ఎవరు ఈ గాడిదని పట్టించుకుంటలేదు ఈ అనుకుంటుంది పోయిన ఆదివారం ఐదు రోజులు కూడా అవలేదే ఈ ఐదు రోజుల క్రితము ఈ ప్రజలందరూ నన్ను ఎంతగా చేశారు ఎంతగా నాకు జై జయనాలు కట్టారు నాకు అని చెప్పేసి తను అనుకుంటా నన్ను ఇంతగా సెలబ్రేట్ చేశారు ఈరోజు ఎవ్వరూ పట్టించుకుంటలేదు అని చాలా బాధపడిపోతూ పక్క గాడిద అంటుంది ఏంటి నన్ను ఎవరో పట్టించుకో ఆ ద్వారా ఇంతగా పట్టించుకున్నారని అంటే ఆ మరో గాడిద ఏ సూపర్ వైక్ గాడిద అంత చూసి చిన్నగా నాతో వస్తే ఆ రోజుని నిన్ను ప్రజలు అంతగా సెలబ్రేట్ చేయటం గల కాదేంటి తెలుసా నీ మీద ఉన్నవాడు ఏసుప్రభు ఉన్నాడు కాబట్టి నీకు ఆ ఘనత ఒకవేళ యేసు ప్రభు లేదనుకో నీకు ఆ ఘనత కాదు కాబట్టి నీకు వచ్చిన ఘనత అంతా ప్రభు అయిన బట్టి ఒక్క విషయం జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను అది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం మొట్టమొదటిగా నేను అమెరికా దేశం బైబిల్ స్కూల్కైనా వెళ్ళాను సరే బైబిల్ స్కూల్లో ఉంటుండగా ఒక రోజుని ఒక చిన్న మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్కి నా స్నేహితులతో పాటు నేను కూడా వెళ్ళాను చాలామంది వచ్చారు వాళ్ళందరూ అమెరికన్స్ ఇంగ్లీష్ చాలా చాలా ఇంగ్లీష్ వారి మాతృభాష నా మాతృభాష ఏమో తెలుగు నేను ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్గా నేర్చుకున్నాను సరే ఆ మీటింగ్లో ఉండగా సరే నన్ను చూశారు వాళ్ళందరూ నేను విచిత్రంగా కనపడ్డాను కారణం ఏంటంటే వాళ్ళందరూ తెల్లలు నేను తెల్లోని కాదు తర్వాత నా ఇంగ్లీష్ కూడా వారు ఇంగ్లీష్లా లేదు అందులో ఒక ఆవిడ లేచింది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంది అమ్మ నేను ఇండియా నుంచి వచ్చాను అని చెప్పాను అన్న తర్వాత వా అని చెప్పి నీవు నీకు ఎన్నాలు మాటలు చెప్పండి సరే లేచి నిలబడ్డాను లేచి నిలబడి నాది బైబిల్ పట్టుకొని నా సాక్షితో పాటు కొన్ని మాటలు ఏం చెప్పా నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు మీరు నన్ను అడగొద్దండి కానీ చెప్పేసి కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఆవిడ లేచి చాలా సంతోషించి అంటుంది నీ పేరు శ్రావణ్ కదా అంది అవునని నీవు ఇండియా నుంచి రావడానికి ఎంత టైం పట్టింది అంది నేను చెప్పాను అమ్మ నేను ఇండియా నుంచి రావాలంటే చాలా టైం పట్టింది మాది సగనేటిపల్లి అనేటువంటి గ్రామం నేను బస్సు ఎక్కి మొట్టమొదటి రేవుకి వెళ్ళాలి ఆ రేవు దగ్గరికి వచ్చిన తర్వాత దిగి పడవ ఎక్కాలి పడవ దాటి మరలా రిక్షా ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ నుంచి బొంబాయికి ట్ర ఫ్లైట్కి వచ్చాను బొంబే నుంచి మళ్ళీ ఫ్లైట్కి అమెరికా వచ్చానని చెప్పి ఆశ్చర్యపోయి నువ్వు ఇంత దూరం అసలు ఎలాగ నువ్వు వచ్చావు అని అడిగింది అడిగితే నేను అన్నాను అసలు నువ్వు ఎలాగొచ్చావు నువ్వు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు నువ్వేం పల్లెటూరుడు అంటున్నావు ఎలా వచ్చావు అని చెప్తే నేను చెప్పిన మాట ఏటో తెలుసా ఇదిగో ఈ పుస్తకం నన్ను తీసుకుని వచ్చింది మరొక మాటలో చెప్పాలంటే నేను గాడిని ఏసు ప్రభు నా మీద ఉన్నాడు కాబట్టి నా మీద స్వారీ చేశాడు కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది ప్రియమైన దేవుని విడ నీవు ఒకవేళ కట్టబడిన గాడిదుగా ఉంటే నిన్ను విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు తన శిష్యులను పంపడానికి ఇష్టపడతా ఉన్నాడు ఒకవేళ తన శిష్యుని దగ్గరికి వచ్చారేమో నీవు విప్పబడటానికి ఇష్టపడుతున్నావా ఏసు ప్రభును మోయటానికి ఇష్టపడుతున్నావా యేసు ప్రభుని కనుక మోస్తే నీకు ఘనత ఈ ఘనతంతా ప్రభువైన ప్రభు అయిన యేసును బట్టి మాత్రమే నన్ను బట్టి నాకు ఈ ఘనత కాదు లేకపోతే ఈరోజు నేను ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఘనత రావాలంటే ప్రభు అయిన ఏసుని బట్టి మాత్రమే నీకు తెలియచేస్తున్నాను మళ్ళీ నీకు జ్ఞాపకం చేస్తున్నాను నీ హృదయాన్ని ప్రభు అయిన ఏసుకే ఏసు ఏసుని మోసుకెళ్ళంతే నీకు ఘనత వస్తుంది తలలు మంచిగా ప్రార్థించేసుకుంది దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ మాటలన్నింటినీ మీరు ఆశించి దీపించుకొని ప్రార్థిస్తున్నాను నేను ఏప్రిల్ నెల నైనా ఆరో తేదీన ముప్పై రెండవ సంవత్సరంలో మీరు వేతన నుంచి ఎరుషులేముకు నేను గాడి మీద ఊరేగింపుతూ వెళ్ళారు నాయన మేము కూడా ఆ గాడిద కట్టుబడి ఉంటే మీరు విప్పటానికి ఇష్టపడుతూ ఉన్నారు విప్పబడితే మీ సేవ చేతి సెట్ బెడ్లుగా మమ్మల్ని చేయడం ప్రార్థిస్తున్నాను ఆ రోజున గాడిద ఏ విధంగా మిమ్మల్ని మోసుకువెళ్ళిందో ఈరోజు ప్రభా ప్రజలు నిరాశ నిస్పృహలో ఉన్నారు భయము ఆందోళనలో ఉన్నారు చాలా వేదనకు గురవుతూ ఉన్నారు చుట్టూ చూస్తే భయం ప్రభా అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మోసుకువెళ్ళే గాడిదులుగా మీ యొక్క సువార్తను ప్రకటించే గాడిదలుగా భయానికి బదులు విశ్వాసాన్ని కలిగించే గాడిదలుగా ఆందోళనకు బదులు నిరీక్షణ కలిగించే గాడిదలుగా అనారోగ్యానికి బదులు ఆరోగ్యం కలిగించే గాడిదలుగా ఈ వర్తమానం బెడ్లకు తీసుకెళ్లే గాడిగా ఉంటాను కృప చెప్పని ప్రార్థిస్తున్నాను వాకి విన్న ప్రతి బెడ్ను దీవించండి ఏసఐ దివ్యనామలో ప్రార్థిస్తూ వేడికి ఉంచినాం తండ్రిని ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ